అలాగే ఉత్తరాంధ్రాకి మేము వెళ్ళిపోతామని చెప్పి ఉండాల్సిందే. ఆయన రోజున విభేదాలు సృష్టించడానికి 101 సీట్లు గెలిపించలేదు కదా, అత్యధిక మెజారిటీ ఇచ్చింది. ప్రాంతీయ అసమానతలు ప్రాంతీయ విభేదాలు సృష్టించమని కాదు మనం వాళ్ళకి ఇచ్చింది. బాధ్యతతో ఉంటారు, మనకి రాష్ట్రానికి సుస్థిరత ఇస్తారు, ఒకలాంటి బలమైన సమతుల్యత కల్పిస్తారు, అన్ని ప్రాంతాలకి సమానమైన అభివృద్ధి ఉంటుందని కదా. కానీ నిర్లక్ష్యపూర్తిగా మాట్లాడుతూ ఉన్నారు. నేను మీకు మాటిస్తున్నాను, మీరు ఎలా అయితే రోడ్ల మీద ఉన్నారో చూశాను. నేను మాటల మనిషిని కాదు, చేతల మనిషిని. అడుగడుగున అడుగడుగున అవరోధాలు క్రియేట్ చేసిన నన్ను ఎవరు ఆపలేరు. అలాగే అమరావతికి సంబంధించి కూడా స్పష్టమైన ప్రకటన ఇవ్వాలి. ఈరోజు కూడా వైసీపీ నాయకులు స్పష్టమైన ప్రకటన లేదు. రాజధాని మేము వైజాగ్కి తరలిస్తున్నాం అని చెప్పట్లేదు, కర్నూలుకి తరలిస్తున్నాం అని చెప్పట్లేదు, అలాగని ఇక్కడ ఉంచుతున్నామని కూడా చెప్పట్లేదు. రాష్ట్రం మొత్తం ప్రజలందరినీ అయోమయంలో పెట్టారు. ఎందుకంటే మనం గందరగోళం క్రియేట్ చేసి ప్రజలు కొట్టుకోవాలి, ఇక్కడ వాళ్ళు లబ్ధి పొందాలి. నిజానికి హుద్హుద్ తుఫాన్ వస్తే, హుద్హుద్ తుఫాన్ వస్తే కృష్ణా జిల్లా నుంచి ఎంత ఆర్థిక సహాయం వెళ్ళిందో నాకు తెలుసు. నేను స్వయంగా 50 లక్షలు ప్రకటించిన వాడు హుద్హుద్ తుఫాన్కి. రాజమండ్రి మన తెలుసు, నాకేం తెలుసు, రాజమండ్రి నుంచి కూడా మీరు రాజమండ్రి కవాతు చేస్తూ 10 లక్షల మందితోటి అద్భుతమైన కవాతు చేస్తే మా కార్యకర్తలకి మద్దతుదారులందరికీ కనీసం ఒక కృతజ్ఞతలు చెప్పుకునే సమయం లేకుండా టిట్లీ తుఫాన్ వస్తే శ్రీకాకుళాన్ని తాకితే వెళ్తే, మేము 6 రోజులు పర్యటన చేస్తే జగన్ రెడ్డి గారు ఒక్కరోజు కూడా పక్కనే ఉన్న విజయనగరం ఒక్కరోజు కూడా శ్రీకాకుళంలోకి రాదు. అలాగే అవసరార్థం వాళ్ళకి సడన్ గా ఉత్తరాంధ్ర వెనుకబడతానని గుర్తొచ్చి మరి ఉద్దానం సమస్యలకి అన్ని దశాబ్దాల పాటు ఉన్నప్పుడు ఉత్తరాంధ్ర ఎందుకు ఇప్పుడు ఈ రోజున వైసీపీ నాయకులు ఎందుకు గుర్తు రాలేదు మీకు? ఎందుకు రాలేదు మీకు? ఉద్దానం మీకు కిడ్నీలు అంత అన్ని అంతమంది వేల మంది బాధితులు చనిపోతూ ఉంటే మీరు ఒకరన్నా వచ్చారా బయటికి? ఇన్ని దశాబ్దాలుగా టిట్లీ తుఫాన్ అప్పుడు ఇప్పుడు మాట్లాడుతున్న నాయకులు ఒక్కడన్నా బయటకు వచ్చారా? పక్కనున్న జిల్లాలు తిరుగుతున్నారు కానీ జగన్ రెడ్డి గారు ఒక్కరోజు కూడా శ్రీకాకుళం జిల్లాకి రాలేదు. ఈ రోజు అంటే దీన్ని అందరం కూడా వైషమ్యాలు క్రియేట్ చేసి ప్రజల మధ్యలో మనం కొట్టుకొని చావాలి, వాళ్ళు లబ్ధి పొందాలి. ఇది ఎక్కడ కూడా నిన్న జనసేన అన్ని ప్రాంతాల నుంచి నాయకులను పిలిస్తే వాళ్ళు ఒకటే చెప్పారు, రైతు కన్నీరు పెట్టి ఏ ప్రాంతం కూడా సుభిక్షంగా ఉండదు. అమరావతి రైతు కన్నీరు పెట్టి ఏ ప్రాంతం కూడా సుభిక్షంగా ఉండదు. మేము రైతులకి ఈరోజు ఇక్కడ ఉన్నా, రాయలసీమ నుంచి నాయకులు వచ్చారు, ఉత్తరాంధ్ర నుంచి నాయకులు వచ్చారు, వాళ్ళందరూ ఒకటే, మేము అమరావతి రైతులకి అండగా ఉంటాం, వారికి న్యాయం జరిగే వరకు మనం పోరాటం చేయాలి, వాళ్ళకి అండగా ఉంటాం దీని మీద. ఎందుకంటే వాళ్ళ అధికారంలో వారికి కొన్ని అధికారాలు లేవు, అధికారం లేని కూడా వాళ్ళు ప్రకటిస్తూ ఉన్నారు. ఎందుకంటే మీరు దయచేసి మనోధైర్యంతో ఉండండి, మీరు మనోధైర్యం ధైర్యాన్ని నింపుకోండి. అలాగే చాలామంది చెప్తాం, మేము సూసైడ్ పత్రాలు రాసుకొని మేము ఇళ్లలో పెట్టుకున్నాం, చాలామందికి బీపీలు షుగర్లు వచ్చేసి చెప్పి. ఎందుకంటే మీ భవిష్యత్తుని ఒక్కసారి ఆ భవిష్యత్తు అక్కడ చూపించి నేల చూపించేసి ఈ రోజున తిరిగి మన భూముల్లో దున్నుకుందామంటే ఈ రోజు సత్తు ఏ భూమి ఏ నేల నాది ఏ ఎకరం నాది అని హద్దులు జరిపేసిన తర్వాత భూములు ఇచ్చేస్తామంటే ఎట్లా? మీ ఇడుపులపై ఎస్టేట్లు బలంగా ఉండాలి, మీ సిమెంట్ ఫ్యాక్టరీలు బలంగా ఉండాలి, దాని నుంచి భూములు సేకరి దానికోసం రైతుల దగ్గర తీసుకున్న 2000 ఎకరాలు మన చక్కగా ఉండాలి. కానీ అమరావతికి ఇచ్చిన భూమి రైతుల మటుకు రోడ్ల మీద పడేసాయి, వాళ్ళు కన్నీళ్ళు పెట్టండి. నేను మీకు చెప్తున్నానమ్మా, ఇక్కడ ఆడపడుచులందరికీ ఏ రోజున కూడా ఇంతమంది ఆడపడుచులని రోడ్ల మీదకి వచ్చి నేను చూడలేదు. నేను ఇష్టంతో అలాంటిది మీరు ఈ రోజున వచ్చి మీ బాధ మీ కన్నీరు నా గుండెకి చాలా బలంగా తాకింది. ఇది అలాగే ప్రతి ఒక్కరికి మిమ్మల్ని పెయిడ్ ఆర్టిస్ట్ ఉన్న ప్రతి ఒక్కరికి చంప మీద కొట్టేంత బలమైన సమాధానం చెప్దాం భవిష్యత్తులో. ఒక సింగూరు ఒక చిన్న కొన్ని 100 ఎకరాలకి అంత పోరాటం జరిగినప్పుడు అమరావతి రైతులకి వారు స్పష్టత ఇవ్వాలి, రాజధాని ఎక్కడ పెట్టబోతున్నారు,
ఇచ్చి ప్రకటనలు కాక ఇవ్వాలి. రైతులకు ఎలా న్యాయం చేయబోతున్నారు చెప్ప, అంతేగాని మీకు న్యాయం జరగకుండా మటుకు వైసీపీ ప్రభుత్వం ఒక అడుగు కూడా ముందుకు వేయడానికి లేదు. మీకు అసలు న్యాయం జరగాలి. ఎందుకంటే మీరు ఆ రోజున భూములు ఇచ్చినప్పుడు మీరు 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తు కోసం ఇచ్చారు. మీరు మీ బిడ్డల భవిష్యత్తు కూడా ఏం జరుగుద్దో నమ్మకంటే కూడా భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇచ్చారు. సో రాష్ట్రం మీకు అండగా ఉంది. ఆ రోజున ఒక పొలిటికల్ పార్టీ ఎన్డీఏ భాగస్వామిగా మీకు అండగా నిలబడతాను. మీకు మీకు ఏ కష్టాలు అయితే ఉన్నాయో మీ కష్టాలకి వెళ్ళండి, నేను ఉంటాను. నేను మాట నేను ఎక్కువ మాటలు ఇవ్వను, ఎందుకంటే మాట ఇచ్చిన తర్వాత నాకు తిరిగి వెనక్కి ఎలా తీసుకోవాలి తెలియదు నాకు, అందుకని మాటలు ఇవ్వలేను. కానీ ఒక్కటి చెప్పగలను నేను మీకు, మీ కష్టాలకి నేను వెళ్ళండి ఉంటాను, మీ పోరాటంలో నేను కూడా భాగస్వామి. అలాగే ఉత్తరాంధ్ర కోసం నిజమైన అభివృద్ధి, రాయలసీమ కోసం అభివృద్ధి అంటే రాయలసీమ నుంచి ముఖ్యమంత్రులు వచ్చారు. ఒక ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎందుకు వలసలు వెళ్ళిపోతారు అక్కడి నుంచి? అలాగే ఉత్తరాంధ్ర నుంచి ఎందుకు వలసలు వెళ్ళిపోతారు? ఈ రెండు వెనక్కి నెట్ట నాయకులకి వేల వేల ఎకరాలు వేలకు వేల కోట్లు ఉంటాయి, కానీ ప్రజలు మటుకు బతుకు తెరువు కోసం వలసలు వెళ్ళిపోతూ ఉంటారు. ఇది కన్నీటి పెట్టే కన్నీటి గాథలు బోల్డన్ని. ఈ రోజున కౌలు రైతులు కానీ నేను మాట్లాడినప్పుడు, కౌలు రైతులు కానీ రైతు కూలీలు కానీ రైతులు కానీ అమరావతి రైతులకి, అమరావతి రైతు కూలీలకి, అమరావతి కౌలు రైతులకి నేను మీ అందరికీ జనసేన తరపున మీకు మాటిస్తున్నాను. నేను మీకు అండగా ఉంటానని తెలియజేసుకుంటూ, నేను చూశారుగా దారిలో నన్ను ఆపుతా వచ్చారు, నేను మీకు ఎలా ఛేదించుకుంటూ వచ్చి మీ దగ్గర ఎలా ముందు నిలబడ్డా. మీరు పోరాట స్ఫూర్తిని ఏ కడుపు మంట అయితే మిమ్మల్ని రోడ్ల మీద కూర్చోబెట్టిందో ఆ కడుపు మంటకి న్యాయం జరిగే వరకు మీరు పోరాటాన్ని ఆపకండి.